హాయ్ వెల్కమ్ టు హ్యూమన్ ఛానల్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని వ్యాధి కబిలిస్తుంది ఏటా వక్షోజాల క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రోస్టేట్ పెద్దపేగు క్యాన్సర్ మూత్రాశయం క్యాన్సర్ మూత్రపిండాల క్యాన్సర్ చర్మ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు ఏటా ఈ క్యాన్సర్లు సోకిన కొత్త కేసులు కూడా బయటపడుతున్నాయి అయితే ఏ క్యాన్సర్ నైంబ దశలో గుర్తిస్తేనే మంచిది వీలున్నంత త్వరగా చికిత్స తీసుకుని ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చు ఈ క్రమంలోనే నిత్యం మనం తీసుకునే ఆహారం పాటించే కొన్ని అలవాట్లు వాడే వస్తువులు క్యాన్సర్ని తెచ్చిపెడతాయి మరి మనకి క్యాన్సర్ని కలిగించే అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం నేటి తరుణంలో చాలా మంది ఇళ్లల్లో ఆఫీస్ కార్యాలయాల్లో సువాసనలు వెదజల్లేందుకు ఎయిర్ ఫ్రెషనర్లను వాడుతున్నారు నిజానికి వీటిని వాడటం వల్ల వీటిలో ఉండే కెమికల్స్ ముక్కు ద్వారా మన శరీరం లోపలికి ప్రవేశించి క్యాన్సర్ని తెచ్చిపెడతాయని పరిశోధనల్లో తేలింది కనుక ఎయిర్ ఫ్రెషనర్లను వాడకపోవటమే మంచిది మద్యం ఇక విపరీతంగా మద్యం సేవించే వారిలో పెద్దపేగు క్యాన్సర్ పురుషనాళ క్యాన్సర్ ఆహారనాళం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి కనుక మద్యం అలవాటును మారుకుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు అలానే పొగ తాగటం గుట్కా పాన్ మసాలా వంటివి తినటం వల్ల కూడా క్యాన్సర్లు వస్తాయి ఇక గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి దీంతో పాటు గర్భాశయం కాలేయ క్యాన్సర్లు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇక క్యాండిల్స్లో ఉండే మైనం కరగటం వల్ల విడుదలయ్యే పొగలో ప్రమాదకరమైన కార్సినోజల్ను అనబడే రసాయనాలు ఉంటాయి ఇవి మన శరీరం లోపలికి వెళ్తే క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇక వాహనాల్లో ప్రధాన ఇంధనాలుగా వాడే పెట్రోల్ డీజిల్ వంటి వాటిని మండించినప్పుడు అప్పుడు విడుదలయ్యే పొగలో కార్బన్ మొనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది దీన్ని ఎక్కువ కాలం పాటు పీలుస్తూ పోతే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇక పలు రకాల కాస్మెటిక్స్ క్యాన్సర్ని క్యాన్సర్ ని కలిగించే రసాయనాలు ఉంటాయి అవి చర్మ సంబంధ క్యాన్సర్ ని తెచ్చిపెట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా మంది గ్రిల్ చేయబడిన చేప కోడి మటన్ వంటి మాంసాహారాలను తినేందుకు ఇష్టపడతారు అయితే అవి రుచిగానే ఉంటాయి కానీ అక్కడక్కడా కాలిపోయి నల్లగా ఉంటాయి దీనివల్ల ఆ నల్లగా ఉండే ప్రదేశంలో కెమికల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు అలా కాల్చిన ఆహారాన్ని తింటే సదరు కెమికల్స్ మన శరీరంలోకి వెళ్ళి జీర్ణాశయ పెద్ద పెగు పాక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక చాలా మంది రోజుల తరబడి ఆహారాన్ని నిల్వ ఉంచి దాన్ని మళ్లీ వేడి చేసుకుని తింటూ ఉంటారు ఇలా చేయటం చాలా ప్రమాదకరం ఇది క్యాన్సర్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా డిఎన్ఏ మార్పులు చెందడంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఇక సోడా కూల్ డ్రింక్స్ వంటి శీతల పానీయాలు పాంక్రియాటిక్ క్యాన్సర్ని కలిగిస్తాయి ఎన్నో అధ్యయనాలు ఇదే విషయాన్ని రుజువు చేసే కూడా కనుక శీతల పానీయాలను ఎక్కువగా తాగేవారు జాగ్రత్త పడాల్సిందే వీటి వల్ల మూత్రాశయ క్యాన్సర్ వచ్చేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా మంది ఎండలో బయటకు వెళ్తే చర్మం సురక్షితంగా ఉండేందుకు గాను సన్స్క్రీన్ లోషన్ రాసుకుని మరీ బయటకు వెళ్తారు అయితే నిజానికి ఈ లోషన్లలో జింక్ ఆక్సైడ్ అనే ప్రమాదకర రసాయనాన్ని కలుపుతారు ఇది మన శరీరంలోని డిఎన్ఏకి నష్టం కలిగిస్తుంది దీంతో పాటు క్యాన్సర్ రావటానికి కారణమవుతుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి